13వ తారీఖు 8వ నెల మధ్యాహ్నం 3 గంటలకు ఒక లేడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉడా కాలనీలో ఆవిడ నడుచుకుని వెళుతుంటే మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి 3 తులాల దుస్తులు తాడిని తెంపుకుని వెళ్తారు. దాని మీద ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఒక కేసు రిజిస్టర్ చేశారు దుర్వాడ పోలీస్ స్టేషన్. అట్లాగే గాజువాక పోలీస్ స్టేషన్లో 9 to 20 అట్ 12:30 hours ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీనగర్ దగ్గర ఒక లేడీ నడుచుకుని వెళుతూ ఉంటే ఆవిడ మెడలో మోటార్ సైకిల్ మీద వచ్చి స్నాచింగ్ చేసుకుని వెళ్ళారు. దాంట్లో ఒక 2.5 తులాలు 2.35 తులాలు గోల్డ్ని దొంగతనం చేసుకుని వెళ్ళారు. అట్లాగే 23/9/2020 15:30 గంటలకి కోర్మన్ కాలనీ జంక్షన్లోనే ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి నడుచుకుని వెళ్తున్న లేడీ దగ్గర ఒక స్నాచింగ్ చేసుకుని వెళ్ళారు. ఈ 3 కేసెస్లో 3 పోలీస్ స్టేషన్స్లో కేసు రిజిస్టర్ చేసి గాజువాక సిఐ గారు వారి సిబ్బందితో ఇన్వెస్టిగేషన్ చేయగా నిన్న ఎర్రపల్లి సునీల్ గంగవరం విలేజ్ అనే అతను దొరికాడు. ఆయన కన్ఫెషన్ మీద ఆయన ఈ 3 నేరాలు ఒప్పుకున్నారు. ఈ 3 నేరాల్లో ఆయన 3 నేరాలు కూడా సహచరులను మార్చి మెదగంటేడులో అఫెన్స్ చేసినప్పుడు ఒక కుర్రాన్ని తీసుకెళ్ళాడు. జూనల్ మోటార్ సైకిల్ కూడా వేరే వాడాడు. అట్లాగే గాజువాకలో చేసినప్పుడు వేరే కుర్రవాడిని వెనకెక్కించుకున్నారు, వేరే మోటార్ సైకిల్ వాడాడు. అట్లా దువ్వాడలో కూడా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి అందరూ కూడా జూనియర్స్ కుర్రవాళ్ళు, వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కాలేజీలోను తర్వాత వేరే చిన్న పనులు చేసుకుంటున్నారు. వాళ్ళని వాడి ఈ నేరాలు చేస్తున్నారు. ఈయన సునీల్ అనే ఆయన ఈఏ సెకండ్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ చేశారు, రిఫ్రాప్గా ఉన్నారు. ఆయన ఈ మధ్య ఒక 70,000 పెట్టి ఒక మోటార్ సైకిల్ కొన్నారు. ఆ మోటార్ సైకిల్నే కాకుండా స్నేహితుల బళ్ళు కూడా వాడి ఈ నేరాలు చేశారు. అట్లాగే ఎంఆర్పేటలో 26/9/20 ఉదయం 7 గంటలకి మన కేజీహెచ్ డౌన్లో ఒక లేడీ నడుచుకుని వెళుతుంటే ఇంకొక ఇద్దరు పేరు మోటార్ సైకిల్ మీద వచ్చి స్కూటీ మీద వచ్చి ఆవిడ 2 తులాల చైన్ దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే ఈవినింగ్ టైంలో 3 గంటలప్పుడు సేమ్ బ్యాచ్ మన 1 టౌన్ ఏరియాలో ఒక స్వీప్ చేస్తూ ఉంటే ఆవిడ మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ నెక్లెస్ని కాజేయడం జరిగింది. వీళ్ళను కూడా నిన్న అప్రహెండ్ చేయడం జరిగింది. ఇందులో మన 2 టౌన్ ఎస్ఐ గారు, వారి ఇన్స్పెక్టర్ గారు అయిన మన నాయుడు గారు, అలాగే ఈ రెండింటినీ సూపర్వైజ్ చేసిన ఏసీపీలు శ్రావణ్ కుమారు, అట్లాగే మన పెంటారావు గారు, వీరందరినీ మా అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ 5 కేసులను ఛేదించడం జరిగింది. ఇందులో మొత్తం 10.35 తులాలు అంటే 125 గ్రాములు వర్త్ సుమారు 5 lakhs ప్రాపర్టీని, 4 మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో సిబ్బంది మా సిబ్బందిని రమణయ్య సబ్ ఇన్స్పెక్టరు పరవాడ, తేజేశ్వరరావు ఎస్ఐ స్టీల్ ప్లాంటు, వి వెంకట్రావు ఏఎస్ఐ స్టీల్ ప్లాంటు, నాయుడు ఏఎస్ఐ పరవాడ, జయేంద్ర పీసీ గాజువాక, ఈ అప్పారావు పీసీ గాజువాక వాళ్ళు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. మీరేది? అట్లాగే ఈ 1 టౌన్ 2 టౌన్ కేసుల్లో మన సింహాద్రినాయుడు గారు, ఎస్ఐ భాస్కర్రావు 2 టౌన్, శ్యామ్ సుందర్ 3 టౌన్ ఎస్ఐ గారు, ఎస్ గంగాధర్రావు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంఆర్పేట, హెచ్సి హఫీజుల్లా గారు, పిసి సన్యాసిరావు గారు, పిసి దుర్గారావు రాజు, వీర్రాజు, కేకే విఎస్ఎస్ నాయుడు, గోపీకృష్ణ, వీరందరూ కూడా ఈ కేసుల్లో మంచి చాకచక్యం చూపించి ఈ దొంగల్ని పట్టుకుని ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది.